వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను హ్యానా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. హ్యానాని నేను ఆల్రెడీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అనమాట. హ్యానాని తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాను. నెక్స్ట్ అయితే మనం హెయిర్ కోమ్ చేసుకోవాలి. నేను ప్రీవియస్ నైటే నేను హెడ్ బాత్ చేశాను అనమాట. లేదు అంటే మీరు ఒక 1 అవర్ ముందు హెడ్ బాత్ చేసుకొని తల ఫుల్ ఆరబెట్టుకోవాలి. డ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఇలా తీసుకోవాలి, మిడిల్ లో తీసుకొని మనం ఇలా హెనాన్ని తీసుకొని, నేను బ్రష్ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ ఇలాగా పెట్టేసుకుంటున్నాను. ఇలా లాస్ట్ వరకు చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇలాంటి కోమ్ తీసుకోవాలి. టెయిల్ కోమ్ తీసుకొని ఇలా నెక్స్ట్ మనం సెకండ్ ఇలా తీసుకోవాలి. చాలా సింపుల్ గా మనం అప్లై చేసుకోవచ్చు హెనాని. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లిటిల్ బిట్ తీసుకోవాలి, కొంచెం తీసుకోవాలి. మన బ్రష్ కన్నా ఇది సింపుల్ గా ఉంటుంది. ఎవరైనా అప్లై చేస్తే మనకి బ్రష్ యూజ్ చేయొచ్చు, కానీ మనం అప్లై చేసుకున్నప్పుడు బ్రష్ యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా ఫుల్ గా టోటల్ గా హెయిర్ కి అంటుకుంటుంది అనమాట. మనం రూట్స్ కి హెనా పెడుతున్నాం అనమాట. ఇలా నేను పార్టీషన్స్ కింద డివైడ్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. మీకు ఆల్రెడీ నేను హెనా ఎలా మిక్స్ చేయాలో ప్రీవియస్ వీడియోస్ లోని నేను చెప్పాను. ఆ వీడియోని మీరు ఫాలో అవ్వండి, నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ హెనా మనకి కంప్లీట్ గా గ్రే హెయిర్ ని మనకి లేకుండా చేస్తుంది, అండ్ ఆల్సో మన హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది అన్నమాట. ఇలా పార్టీషన్స్ కింద నాకైతే అలవాటు అయిపోయి తీస్తున్నాను, లేదంటే మీరు టెయిల్ కోమ్ తో ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవతల పార్ట్ అన్నమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. ఈ హెనా మిక్స్ లో నేను హెనా వేసాను, నుప్పూర్ హెనా వేసుకున్నాను అనమాట. నుప్పూర్ హెనా ఇంకా మనకి ఇంటి దగ్గర దొరికే ప్లాంట్ హెనా మనం మేక్ చేసుకుంటే ఇంకా మంచిది. అది ఎలా మేక్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. నా హెయిర్ అయితే చాలా లాంగ్ కదా, ఎక్కువ హెనా పడుతుంది అనమాట. నియర్లీ 200 గ్రామ్స్ వరకు హెనా పడుతుంది నా హెయిర్ కి. మీ హెయిర్ బట్టి క్వాంటిటీ చూసుకోవాలన్నమాట. నేను బ్యాక్ సైడ్ కూడా అస్సలు ఏది లీవ్ చేయట్లేదు, అంత హెయిర్ అంతా అప్లై చేస్తున్నాను రూట్స్ కి. నేను ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 2 అవర్స్ గానీ 1 అవర్ గానీ, అంటే మనం గ్రే హెయిర్ కోసమైతే 2 అవర్స్ కంపల్సరీ ఉంచుకోవాలి, లేదు అంటే మీరు ఒక 1/2 అవర్ సరిపోతుంది. చెప్పాను కదా దీంట్లో నేను బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశాను, కర్డ్ యాడ్ చేశాను, టీ రికాషన్ తో మిక్స్ చేశాను అనమాట. మీకు బర్గండీ కలర్ కావాలి అనుకుంటే మీరు బీట్రూట్ జ్యూస్ తో మిక్స్ చేసుకోవాలి, లేదు బ్రౌన్ కలర్ కావాలి అనుకుంటే మీరు కాఫీ డికాషన్ తో మిక్స్ చేసుకుంటే మనకి ఆ కలర్ వస్తుంది అన్నమాట.
చూస్తున్నారు కదా టోటల్ గా హెనా అయితే అప్లై చేసాను. ఇప్పుడు దీన్ని నేను నార్త్ కన్ వేసుకుంటానన్నమాట. ఇలా నాట్ కింద వేసుకొని కవర్ పెట్టేస్తాను. ఇది నార్మల్ పాలిటిన్ కవరే, పాలిటిన్ కవర్ ని నేను ఇలా యూజ్ చేస్తాను. చూస్తున్నారు కదా కవర్ వేయడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఇలా పెట్టుకొని ఒక 1 అవర్ వరకు ఉంటే మనకి హెయిర్ చాలా బాగుంటుంది అన్నమాట. 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేసుకుంటే చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది హెయిర్. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరిగా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.